ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిర్పల్లిలో ఆదిత్య కాందిస్కర్ సొసైటీ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలైన మీనా సంజీవ్ యువప్రేమ జంటను ఒకటి చేసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా పుర ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఆదిత్య కాందిస్కర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పెళ్లికి వచ్చి నూతన వధువులను పలువురు నాయకులు వారిని ఆశీర్వదించారు. నిరుపేద యువజంటను ఆకున చేర్చుకుని ఎంతో వైభవంగా వివాహం నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగ్రామన్న, బోర్డు శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కాంగ్రెస్ ఏఐసీసీ నాయకురాలు గండ్రత సుజాత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. पंडित जी कृष्ण मुरारी पांडे जी, ये सब जो विधि है तीन मैं साथ रहूंगी सुख में दुख में. इधर देखो, इधर रोड़ा रोड़ा लेटो आदित्य भाई, इधर देखो थोड़ा राइट राइट. बेटी भोजन बेटी साहब बिट्टू घरों नीलू बीजेपी माँ आपके ही आशीर्वाद में कितनी भाग्यवान है मीना और संजू, सब माँ बाप उनके बने हैं रहे ऐसी अपेक्षा आदित्य खंडेश्वर सोसाइटी करता है और बहुत बहुत धन्यवाद. ये पुण्य लाभ जरूर लें एक बड़ी बहन बनकर. एक भैया एक क्या बोले चार लोग लाते बोले है उन लोग सारे लोग जान पदों पर आसीन हमारे श्रीनिवास साहब और अपने समाज का भी मैं तहे दिल से यहाँ पर धन्यवाद देना चाहूंगा. कन्यादान करने वाले पिताजी हैं बिना के आज पिताजी बने हैं, माताजी बनी है प्रेमला मैडम बारडी. हेलो 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 ఇంత చక్కటైన వివాహ బంధనంలో బంధించిన సంజీవ్ మరియు మీనాకి శుభాకాంక్షలు తెలిపండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ब्रह्मा विष्णु और महेश को साक्षी रखकर तीन जो सूत्र की गाते हैं आजीवन मैं साथ रहूंगी सुख में दुख में ऐसी परिभाषित करते हुए पावन मंगल स्वागतम सुस्वागतम.